రాజగోపాల్ అనాథగా వదిలేసిన మునుగోడును తాను దత్తత తీసుకుంటానన్నారు మంత్రి కేటీఆర్. మునుగోడును అభివృద్ధి చేసి చూపించే బాధ్యత తనదేనన్నారు. కాంట్రాక్టులు వచ్చాకే రాజగోపాల్ బీజేపీలో చేరారని విమర్శించారు కేటీఆర్. నామినేషన్ల తర్వాత మొదటిసారిగా పార్టీ అభ్యర్థి కూసుకుంట ప్రభాకర్ రెడ్డి తరపున ప్రచారంలో పాల్గొన్నారు కేటీఆర్. చౌటుపల్లిలో రోడ్ షో నిర్వహించారు. 18,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ వచ్చిన తర్వాత మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని గుజరాతీ బాస్ల దగ్గర తాకట్టు పెట్టి ఒక అధికార మదంతో డబ్బుంటే నేనేమైనా చేస్తాననే అహంకారంతో 4 ఏళ్లు మునుగోడు నియోజకవర్గాన్ని అనాథలాగా వదిలేసి ఏనాడు పట్టించుకోకుండా నా దగ్గర ఉన్న 100,000 కోట్ల రూపాయలతో అంగడి సరుకు మాదిరిగా కొనేస్తా అనే ఒక అహంకారంతో ఒక నాయకుడు బలవంతంగా మీ మీద రుద్దిన ఎన్నిక ఈ ఎన్నిక తప్ప ఇంకోటి కాదు. ఈ ప్రాంత అభివృద్ధి కొరకు కేసీఆర్ గారు పెట్టిన ఏ ఒక్క రూపాయిలో కూడా మోడీ ఒక్క పైస కూడా ఖర్చు పెట్టలేదు. ఇవాళ తెలంగాణ పచ్చని తెలంగాణలో మంటలు పెట్టడానికి 18,000 కోట్లు పెట్టి ఒక దొంగను కొనుక్కొని ఈ తెచ్చిన ఉప ఎన్నికలో సారి అవకాశం ఇవ్వండి, దీవించండి, ఆ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకొని ఆ ప్రాజెక్టుల నుంచి నీళ్లు తెచ్చి ఆ నీళ్లతోటి మీ కాళ్ళు కడిగి రుణం తీసుకుంటాను. తెలంగాణను కాపాడే శక్తి టీఆర్ఎస్ కే ఉందని ఉద్యమకారులంతా అనుకుంటున్నారని చెప్పారు మంత్రి కేటీఆర్. బీజేపీ నేతలు స్వామిగౌడ్, దాసు, శ్రవణ్ కేటీఆర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ లో చేరారు. మన్నెగూడులో జరిగిన కార్యక్రమంలో కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. స్వామిగౌడ్, శ్రవణ్ ఉద్యమంలో వీరోచితంగా పోరాడారని తెలిపారు కేటీఆర్. తాను వెళ్లిన ఆశయం నెరవేరకే మళ్లీ టీఆర్ఎస్ లో చేరానన్నారు స్వామిగౌడ్. బీజేపీలో క్షుద్ర రాజకీయాలు కనిపించాయన్నారు శ్రవణ్. ఒక సంవత్సరం కాలం పాటు అనేక సార్లు విన్నవించుకున్నాం, విభజన ఒప్పందాలు మాకు అమలు చేయండి, గనులు అనుమతిస్తామన్నారు, ఆఖరికి వస్తే ఫీజిబిలిటీ కాదని చెప్తున్నారు, ఈ విధంగా ఇచ్చినటువంటి హామీలు వాయిదా వేస్తున్నారని అనేక సార్లు కేంద్రం నుంచి వచ్చినటువంటి బీజేపీ నాయకులకు స్పష్టం చేశాం. ప్రత్యామ్నాయ రాజకీయాలు, ఒక ఆదర్శవంతమైన రాజకీయాలు పట్టుకొస్తాము అని చెప్పని తెలంగాణలో అంటా ఉంటే విశ్వసించిపోయిన తర్వాత ఒక క్షుద్ర రాజకీయం కొనసాగుతున్నటువంటి ఒక వైనాన్ని చూసిన తర్వాత భారతీయ జనతా పార్టీలో నాకు స్థానం లేదేమో అనేటువంటి ఒక కలత చెంది నేను భారతీయ జనతా పార్టీకి కూడా రాజీనామా చేయటం అయింది. తమది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అన్నారు మంత్రి కేటీఆర్. అధికారంలోకి వచ్చాక చేనేత జౌళి శాఖకు బడ్జెట్ పెంచామన్నారు. 8 ఏళ్లలో చేనేతకు 5,700 కోట్లు ఖర్చు చేశామన్నారు. నూలు రసాయనాలపై 40% సబ్సిడీ ఇస్తున్నామని చెప్పారు కేటీఆర్. హైదరాబాద్ మన్నెగూడలో పద్మశాలి ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ పాల్గొన్నారు. 8 ఏళ్లలో ఇప్పటి వరకు ఖర్చు చేసింది చేనేత జౌళి శాఖ మీద 5,752 కోట్లు అనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చేనేత మిత్ర అనే కార్యక్రమం 40% సబ్సిడీ ఈ రోజు నూలు మీద రసాయనాల మీద ఇస్తున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం. ప్రధాని మోడీ పాలనలో దేశంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గడిచిన 30 ఏళ్లలో ఎన్నడూ లేనంత నిరుద్యోగం ఉందన్నారు. 45 ఏళ్లలో ఎప్పుడూ లేనంత ద్రవ్యోల్బణం ఏర్పడిందని ట్వీట్ చేశారు. డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ పతనమవుతోందన్నారు కేటీఆర్. సరైన ఆర్థిక విధానాన్ని అమలు చేయలేకపోయిన బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ బాధ్యతలు స్వీకరించిన 45 రోజుల్లోనే పదవికి రాజీనామా చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు కేటీఆర్. మంత్రి కేటీఆర్ చౌటుపల్లి రోడ్ షోతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. మంత్రి రోడ్ షోతో NH-65 పై హైదరాబాద్ వైపు వెళ్లే రహదారిని మూసేశారు పోలీసులు. ట్రాఫిక్ ను డైవర్ట్ చేశారు. చిట్యాల సెంటర్ నుంచి భువనగిరి వైపుకు వాహనాల్ని మళ్లించారు. గంటల తరబడి ట్రాఫిక్ నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.